పిల్లలు చిత్రంలో ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు టీచర్. పిల్లలు చిత్రంలోని పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు పడవలతో ఆడుకుంటున్నారు టీచర్. సరిగ్గా చెప్పారు. పిల్లలు పడవలతో ఆటలు ఆడుతున్నారు. పిల్లలు ఈరోజు 1వ తరగతి తెలుగు తోట పాఠ్యపుస్తకంలోని పడవ గేయాన్ని నేర్చుకుందాం. పిల్లలు గేయాన్ని శ్రద్ధగా వినండి. చిన్న పడవ పెద్ద పడవ చక్కనైన కత్తి పడవ, చిన్న పడవ పెద్ద పడవ చక్కనైన కత్తి పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, కాగితంతో చేసినట్టి ఆగిపోని ఈ పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ. పిల్లలు గేయాన్ని బాగా విన్నారు కదా. ఇప్పుడు మీరు ఈ గేయాన్ని పాడండి. చాలా బాగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు పాఠ్యపుస్తకంలోని అభ్యాసాలను పూర్తి చేద్దాం. గేయంలోని వాక్యాలలో పడవ పదానికి సున్నా చుట్టండి. పిల్లలు పాఠ్యపుస్తకంలోని గేయంలో ఉన్న పడవ పదాలకు సున్నా చుట్టారు కదా. కింది వాక్యాలలో పడవ పదానికి సున్నా చుట్టండి. వేద పడవ బొమ్మ గీసింది, పవన్ కాగితపు పడవ చేశాడు. చిత్రం చూడండి, పదం చదవండి, అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి. పిల్లలు కింది గల్లలో అక్షరాలు చెప్పండి. 1వ అక్షరం ఏమిటి? రెండవ అక్షరం ఏమిటి? మూడవ అక్షరం ఏమిటి? ఒకటి రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి. మూడు రెండు అక్షరాలు కలిపి చదవండి. కింది బొమ్మలు ప డ వ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. పలక, డప్పు, వంకాయ, పనస, డబ్బా, వల. పదాలను చదవండి. వా అక్షరం కింద గీత గీయండి. పడవ, వడ,